తక్కువనయా ఇదా ఈ పనే చేయాల్సింది. అక్కడనేమో రాదు నోరు, అక్కడనేమో లాగు గడిచిపోతుంది. నరేంద్ర మోడీని చూడంగానే ఆడ మాటలు రావు. ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడతలేరు? మీరు కాదా తెలంగాణ ప్రజలు? ఏ జెండా పట్టుకొని తిరగాలి? మీ మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటా తీర్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాయి. అయ్యా మేము కరువులో ఉన్నాం, బాధలో ఉన్నాం, మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి, మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రి మనకు శత్రువు అయింది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్ళు రావడానికి ఆలస్యమవుతా ఉంది. అయినా కూడా కడతా ఉన్నాం. దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్ళు రాకుండా చేస్తూ ఉన్నారు. అయినా నేను ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా, తప్పకుండా కడతాం. ఆ విధంగా నీళ్ళు కూడా తెచ్చే బాధ్యత నాది. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా, మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారించి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను.